హలో అండ్ వెల్కమ్. దీపక్ హుడా T20లో సెంచరీ చేసిన 4 ఆటగాడిగా ఘనత సాధించాడు. మంగళవారం ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో హుడా 57 బంతుల్లో 9 ఫోర్లు 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. దీంతో సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత T20లో భారత్ తరపున సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో హుడా టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్గా మారాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో వివాదాలతో ఫేమస్ అయిన హుడా ఇప్పుడు తన ఆటతో గుర్తింపు సంపాదిస్తున్నాడు. 2017లోనే టీమిండియా T20 జట్టుకు ఎంపికైన హుడాకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ సమయంలో తాను చాలా నిరాశలో మునిగిపోయినట్లు, ఒక విధంగా డిప్రెషన్లో కూడా వెళ్లాడు. ఆ పరిస్థితుల్లో తనకు పఠాన్ బ్రదర్స్ అయిన ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ అండగా నిలిచినట్లు హుడా అనేక సందర్భాల్లో తెలిపాడు. దేశవాళీ క్రికెట్లో పఠాన్ బ్రదర్స్తో పాటు హుడా కూడా బరోడా జట్టుకు ఆడేవాడు. పఠాన్ బ్రదర్స్ గురించి హుడా మాట్లాడుతూ, టీమిండియా తుది జట్టులో నాకే ఎందుకు చోటు దక్కడం లేదని ఇర్ఫాన్ పఠాన్ ఎదుట నా ఆవేదనను వెల్లడించినప్పుడు ఇర్ఫాన్ భాయ్ నాకు భరోసా కల్పించారు. ఓపిక, సహనంతో ఉండు, మన టైం వస్తుందని చెప్పారు. ఆ మాట నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అలాగే కామ్గా ఉండు, ప్రిపరేషన్, హార్డ్ వర్క్, ప్రాసెస్పై ఫోకస్ పెట్టాలని పఠాన్ బ్రదర్స్ సలహా ఇచ్చారు. వారి సలహాలను పాటించి ఐపీఎల్లో పంజాబ్ తరపున రాణించాను. పఠాన్ బ్రదర్స్ నా కెరీర్కు అందించిన సహకారం మలుపులేనిది అంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత 2021లో అప్పటి బరోడా కెప్టెన్ కృణాల్ పాండేతో వివాదం కారణంగా హుడా బరోడా జట్టును విడుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీ ప్రారంభానికి ముందే కెప్టెన్ కృణాల్ పాండేతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి హుడా అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. అయితే ఈ వివాదంపై బరోడా క్రికెట్ విచారణ జరిపింది, ఇద్దరిని మందలించింది. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు ఐపీఎల్ 2022లో ఒకే జట్టులో కూడా ఆడారు. లక్నో సూపర్ జాయింట్స్ తరపున ఆడిన కృణాల్, దీపక్ వివాదాలు పక్కన పెట్టి జట్టు కోసం ఒకటయ్యారు. ఇప్పుడు కృణాల్ పాండ్యా తమ్ముడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే దీపక్ హుడా టీమిండియాకు అద్భుతంగా ఆడుతూ రాణిస్తున్నాడు. ఇలా పఠాన్ బ్రదర్స్తో పాటు పాండ్యా బ్రదర్స్ హుడా కెరీర్ను ప్రభావితం చేశారు. Yeah.